Does God punish people according to New Testament? కొత్తనిబంధన ప్రకారము దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడా? Does God punish people according to New Testament? కొత్తనిబంధన ప్రకారము దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడా? Some people they see God punishing people in the Old Testament. ఆ పాతనిబంధనలో ఒక దేవుడు కొంతమంది శిక్షించడం మనం చూస్తాము. And they say that God is also punishing people nowadays. ఆ ఈ రోజుల్లో కూడా దేవుడు తన ప్రజలను శిక్షిస్తున్నారు అని అంటారు. Does God punish people according to New Covenant? ఆ కొత్తనిబంధన ప్రకారము దేవుడు తన ప్రజలను శిక్షిస్తున్నాడా? The answer is yes and also no. అమన ఆ సమాధానము అవును కాదని అర్థం. స్టడీ బైబిల్ టు ఐజియా చాప్టర్ 53 వర్స్ 5. యెషయ గ్రంథము 53:5. He was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement of our peace was upon him, with his stripes we are healed. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? జీసస్ బోర్ ఆల్ ఆఫ్ ఇనిక్విటీస్, మన అతిక్రమాలన్నీ ఆయన భరించాడు అని. Yes, God is holy. ఆ దేవుడు పరిశుద్ధుడు. And man is a sinner. ఆ కార్య మనిషి పాపి. And according to God's holiness, man is supposed to receive judgment. ఆ దేవుడు పరిశుద్ధుని బట్టి చూస్తే మానవుడికి శిక్ష రావాలి. Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, we are all supposed to receive the judgment of God. దేవుని యొక్క తీర్పును పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. We are all supposed to go to lake of fire. మనందరము నరకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. Yes, we are destined to receive the judgment of God. దేవుని యొక్క తీర్పును పొందుకోవడానికి మనందరం అర్హులమే. But there is a good news for you. మీకు సామీకు శుభార్త ఉన్నది. God sent his son Jesus to die for us. దేవుడు తన కుమారుని మన కోసం చనిపోవడానికి పంపించాడు. His name is Jesus Christ. అతని ఆయన పేరే యేసుక్రీస్తు. When he died on the cross, he took our sins. ఆయన ఎప్పుడైతే కల్వరి శిలువలో చనిపోయాడో మన పాపాలను ఆయన తీసుకున్నాడు. He took our punishment. ఆ మన తీర్పును తీసుకున్నాడు. That is what the Bible says here. అదే బైబిల్ చెప్తుంది. Our punishment was laid upon Jesus. మన శిక్ష ఆయన మీద పడింది. And so God punished Jesus in our place. అదే అందుకనే దేవుడు మన స్థానంలో తన కుమారుని శిక్షించాడు. So because God judged Jesus, he will not be judging us when we believe Jesus. దేవుడు తన కుమారుని మన స్థానంలో ఆయన కుమారునికి శిక్షించాడు గనుక ఆయన తీర్పును మనం ఇంకా పొందుకోము. Ladies and gentlemen, సహోదరు సహోదరులారా, this is very important for you to understand. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము. Please turn your Bible to 2 Corinthians 5:18. 2 Corinthians 5:18. But all things are of God, who reconciled us to himself through Christ and gave us the ministry of reconciliation. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. What the Bible is saying here? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? God reconciled us through Christ. క్రీస్తు ద్వారా మన దేవుడు మనతో సమాధాన పడ్డాడు అని. And that is the reason we are forgiven. అందుకని మనం క్షమించబడ్డాము. That is the reason we have the forgiveness of God. అందుకని దేవుని యొక్క క్షమాపణ మనకు వచ్చింది. Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, so is God punishing people according to New Testament? కొత్త నిబంధన ప్రకారం దేవుడు తన ప్రజలను శిక్షిస్తున్నాడా? The answer is no. ఆ కాదు. If we believe Jesus, God's judgment is over. ఆ నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వసిస్తావో అప్పుడు తీర్పు ముగించబడింది. Have you accepted Jesus as your Lord and Savior? అనే యొక్క యేసుక్రీస్తుని సొంత రక్షణగా మీరు అంగీకరించారా? Are your sins forgiven? మీ పాపములు క్షమించబడ్డాయా? Have you received the grace of God? దేవుని యొక్క కృపను మీరు పొందుకున్నారా? Have you received the salvation of Jesus? దేవుని యొక్క రక్షణను మీరు పొందుకున్నారా? Then the judgment of God was over. అయితే దేవుని యొక్క తీర్పు ముగించబడింది. So God is not judging somebody who is believing in Jesus. యేసుక్రీస్తు నమ్మిన వారిని దేవుడు శిక్షించడం లేదు. Please turn your Bible to Romans 8:1. Roma 8:1 చూడండి. Therefore there is now no condemnation to them that are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. Are you in Christ Jesus? నువ్వు క్రీస్తులో ఉన్నావా? Then there is no condemnation for you. అయితే నీకు ఎలాంటి శిక్ష విధి లేదు. There is no judgment for you. దేవుని యొక్క తీర్పు నీకు లేదు. Judgment is over. ఆ తీర్పు ముగించబడింది. You are forgiven. నువ్వు క్షమించబడ్డావు. But at the same time, God also punishes people according to New Covenant.
ప్రకారమే అది కొత్త నిబంధన ప్రకారము దేవుడు ఒక్కొక్కసారి ప్రజల్ని శిక్షిస్తాడు కూడా బట్ హూ హి విల్ హి విల్ పనిష్ ఎవర్ని శిక్షిస్తాడు హి విల్ పనిష్ దోస్ హూ డిడ్ నాట్ యాక్సెప్ట్ జీసస్ ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారిని దేవుడు శిక్షిస్తాడు ఇట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్ దట్ గాడ్ హస్ అది చివరి దేవుడికి చివరికి ఉన్న ఆప్షన్ అది బట్ గాడ్ విల్ పనిష్ దోస్ హూ ఫైట్ విత్ హిస్ కింగ్డమ్ ఆయన రాజ్యంతో ఎవరైతే పోరాడతారో ఆయన వారిని శిక్షిస్తాడు ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్ టు 1 కొరింథియన్స్ చాప్టర్ 3 వర్స్ 17 ఒకటో కొరంది 3:17 చూడండి ఇఫ్ ఎనీ మ్యాన్ డిస్ట్రాయ్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హిమ్ షల్ గాడ్ డిస్ట్రాయ్ ఫర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఇస్ హోలీ అండ్ సచ్ యు ఆర్ ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును దేవుని ఆ ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఆ ఆలయమై ఉన్నారు ఇఫ్ సమ్బడి డిస్ట్రాయ్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ పనిష్ హిమ్ అకార్డింగ్ టు న్యూ కావనెంట్ ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేయాలనుకుంటే దేవుడు తన వాక్యానుసారము వారిని శిక్షిస్తాడు దిస్ ఇస్ ఎ న్యూ టెస్టమెంట్ స్క్రిప్చర్ అది కొత్త నిబంధన వాక్యము గాడ్ సేస్ దట్ హి విల్ పనిష్ దోస్ హు డిస్ట్రాయ్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ సజీవ దేవుని యొక్క సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తారో ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తాడని చెప్పాడు గాడ్ ఇస్ నాట్ సైలెంట్ అబౌట్ హిస్ చర్చ్ ఆ సంఘం పట్ల ఆయన మౌనంగా లేడు హి ఇస్ వర్కింగ్ ఫర్ హిస్ చర్చ్ ఆయన తన సంఘం కోసం పని చేస్తున్నాడు హి వాంట్స్ ఓవర్ దట్ ఇస్ కమింగ్ అగైన్స్ట్ ద చర్చ్ గాడ్ విల్ పనిష్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సంఘానికి ఏదైతే వ్యతిరేకంగా వస్తుందో దాన్ని దేవుడు శిక్షిస్తాడు ఇట్ మే బి ఏ కరోనా వైరస్ అది కరోనా వైరస్ కావచ్చు ఇట్ మే బి యాంటీ క్రిస్టియన్ గ్రూప్ అది క్రీస్తు విరోధులు కావచ్చు ఓవర్ ఇట్ మే బి ఎవరేమైనా వాట్ ఎవర్ ఇట్ మే బి ఏది ఏమైనా వాట్ ఎవర్ దట్ కమ్స్ అగైన్స్ట్ టెంపుల్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ డిస్ట్రాయ్ దేవుని ఆలయానికి ఎవరైతే వ్యతిరేకంగా పని చేస్తారో దేవుడు వారిని నాశనం చేస్తాడు వాట్ హ్యాపెన్ టు హెరోద్ ఆ హెరోద్కి ఏం జరిగింది ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్ టు యాక్ట్స్ చాప్టర్ 12 వర్స్ 22 అండ్ 23 వన్ ద పీపుల్ షౌటెడ్ అండ్ సే ద వాయిస్ ఆఫ్ ఎ గాడ్ నాట్ ఆఫ్ ఎ మ్యాన్ అపొస్తల కార్యము 12వ అధ్యాయము 22వ వచనం చూడండి జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి రీడ్ వర్స్ 23 ఆల్సో ఇరే కూడా వచనం కూడా చూడండి అండ్ ఇమిడియట్లీ ఆన్ ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ స్టోన్ హిమ్ స్మోట్ హిమ్ బికాజ్ హి గేవ్ నాట్ గాడ్ ద గ్లోరీ అండ్ హి వాస్ ఈటెన్ ఆఫ్ వార్మ్స్ అండ్ గేవ్ అప్ ద గోస్ట్ అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ పనిష్ కింగ్ హెరోద్ ఆ రాజైన హెరోదును దేవుని దూత శిక్షించింది వై ఎందుకని బికాజ్ హి కిల్ జేమ్స్ ద అపోస్టల్ ఎందుకంటే యాకోబు అపోస్టల్ యాకోబును చంపాడు గనుక హి అరెస్టెడ్ అపోస్టల్ పీటర్ అపోస్టల్ అపోస్టలైన పేతురును బంధించాడు గనుక హి వాంటెడ్ టు డిస్ట్రాయ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆలయాన్ని నాశనం చేయాలనుకున్నాడు దట్ ఇస్ మై గాడ్ సెండ్ హిస్ ఏంజెల్ టు పనిష్ కింగ్ హెరోద్ అందుకని దేవుడు రాజైన హెరోదును ఆ శిక్షించడానికి తన దూతను పంపించాడు సో డస్ గాడ్ పనిష్ పీపుల్ అకార్డింగ్ టు న్యూ కావనెంట్ కొంతమందిన ప్రకారం దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడా ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్ గాడ్స్ పనిష్మెంట్ ఇస్ ఓవర్ అను ది క్రీస్తు నమ్మిన వాడవైతే నీకు శిక్ష విధి లేదు బట్ ఇఫ్ సంబడి ఇస్ రైజింగ్ అగైన్స్ట్ the church of god then god may punish that person christ sanghaniki evarina vetirekanga vaste devudu varini shikshistadu shout and say hallelujah hallelujah